అండి, నేను మా ఫ్రెండ్స్ మా కొలీగ్స్ అందరు కలిసి లాస్ట్ సండే డిన్నర్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఈ షెఫ్ ఈ హోటల్కి రెస్టారెంట్కి చాలా బాగుంది రెస్టారెంట్. మీకు మొత్తం డీటెయిల్గా నేను చూపిస్తాను, మీకు ఎలా ఉంది ఏంటంటే మీరు నాకు కమెంట్స్లో పెట్టండి. చూసారు కదండి, యాక్చువల్లీ షెఫ్ వచ్చేసి మన ముందే వండుతాడనమాట మొత్తం అవన్నీ, మనం ఏమేమి ఆర్డర్ చేస్తాం అవన్నీ చెప్పేసి అవన్నీ తెచ్చి మన ముందే దాన్ని డీప్గా అంటే ఫ్రై చేసి చేస్తాడు. ఆ కుకింగ్ స్టైల్ కూడా ఎలా ఉంటుంది ఏం సంగతి నేను మీకు క్లియర్గా ప్రతి ఒక్క డీటెయిల్గా మీకు చూపిస్తాను. ఇది రెస్టారెంట్ పేరు అండి, చేరీస్లో రాశారు. మేము ఎక్కడ కూర్చున్నామో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఈ పర్టికులర్ బెంచ్ ఉంది కదండి, ఈ పర్టికులర్ బెంచ్లో మేము కూర్చున్నాం అనమాట. ఆ షెఫ్ ఉన్నాడు కదా, ఆ షెఫే మాకు పెట్టాడు, వండి పెట్టాడు. అది కూడా మేము ఏమేమి ఆర్డర్ ఇచ్చామో ఏం సంగతి అన్నీ మీకు క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఓకే, ఫస్ట్ మనం మాల్ చూద్దాము. ఇది వచ్చేసి 4th ఫ్లోర్లో ఉందండి ఆ మాల్లో. దీనిపైన ఇంకా 2 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. కిడ్ సెక్షన్స్ ఉన్నాయి, పైన గేమింగ్ సెక్షన్ ఉంది. అది కూడా నేను ఎప్పుడైనా ఫ్యూచర్లో మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను, అది కూడా షూర్గా. ఇది చాలా పెద్ద మాల్ అండి. దీంట్లో మొన్న నేను ఈ సండే రోజు వెళ్ళినప్పుడు ఒక ఈవెంట్ జరిగిందనమాట, చైనీస్ మ్యూజిక్ ఈవెంట్. అది కూడా నేను రేపన్నా ఎల్లుండి నా వీడియో పెడతాను, అది కూడా చూడండి, అది చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది వీడియో. ఇది వచ్చేసి బయట టేబుల్స్ పెట్టారు అండ్ వెయిటింగ్లో ఉన్నాం అనమాట మేము, ఆల్రెడీ ఫుల్ ఉన్నాయి కాబట్టి. ఓకే, రెస్టారెంట్ ఒకటికి వెళ్దాము. ఇట్లాంటిది బెంచెస్లో ఈ పర్టికులర్ టేబుల్ సెటప్ ఎలా ఉంటుందో, ఖాళీగా ఉంటుందో. ఒక పక్కన ఒక టేబుల్ ఖాళీ ఉంది, అది కూడా మీకు ఎలా ఉందో చూపిస్తాను. ఫస్ట్ మేము ఎక్కడ కూర్చుంటామో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇలా లోపలికి వెళ్ళాము, వెళ్ళిన తర్వాత ఇది మేము ఇక్కడ కూర్చున్నాము. అక్కడ అనిల్ కనబడుతున్నాడు కదండి, అక్కడ మేము కూర్చుంది. మీకు ఫస్ట్ టేబుల్ ఖాళీ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మీకు సెటప్ చూపిస్తాను, ఎలా ఉంటుందో చూడండి. ఓకే అండి, ఇది ఖాళీ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇట్లా సేమ్ ఒక టేబుల్, జనాలు కూర్చోడానికి పక్కన చైర్స్ అవన్నీ ఉంటాయి, అక్కడ షెఫ్ నిలబడి చేస్తారన్నమాట. ఓకే అండి, మరి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామా, మన కుకింగ్ ఎలా ఉంటుంది ఏం సంగతి చూద్దామా. ఓకే, లెట్ స్టార్ట్. అది వచ్చేసి మటన్ చంక్స్, మటన్ ఉంటాయి కదండి, రిబ్ బోన్స్ ఉంటాయి కదా, రిబ్ బోన్స్ ఇట్లా కట్ చేస్తారు కదండి, రిబ్ బోన్స్తో సహా మీట్ ఉంటుంది కదా, అది మటన్ చంక్స్. ఈ షెఫ్ అతని పేరు అడిగాను నేను, థాయ్కూన్సీ అనేమో చెప్పాడు పేరు, నాకు అర్థం కాలేదు పేరు, కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది. అతనితో మాట్లాడిద్దాం అనుకున్నాను కదా, ఆయన కొంచెం బిజీగా ఉన్నాడు అనేసి నేను అడగలేదు ఇంకెక్కువ, సో డిస్టర్బెన్స్ చేయడం అని చెప్పేసి, చాలా బిజీగా ఉన్నాడు కదా అందుకని. ఇది చూస్తే కదండి వైట్ కలర్లో ఉన్నది వచ్చి మొత్తం టోఫు అండి. మీకు టోఫు అంటే ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది, టోఫు సోయాబీన్స్తో చేసేది. దాని పక్కన ఉన్నది వచ్చి మటన్ రిబ్స్, అది వచ్చేసి మష్రూమ్. దాంట్లో వాటర్ పోసాడు, దాన్ని స్టీమ్ చేస్తాడు ఇంకొంచెం చూడండి. వీళ్ళు ఏంటంటే ఎక్కువ మసాలాలు అట్లాంటివి ఏమి వేయారండి, ఓన్లీ సాల్ట్ పెప్పర్ ఇంకా మన గురించి కారం వేస్తారనమాట. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా కొలీగ్స్ ఉన్నారు కదా, దాంట్లో ఇద్దరు వచ్చేసి మీన్స్ స్పైస్ ఎక్కువ తిన్నారు కాబట్టి వాళ్ళకి స్పైస్ లేకుండా, ఇప్పుడు నాకు అనిల్కి మాత్రం స్పైస్ ఉందన్నమాట, స్పైసీ కాబట్టి. ఇప్పుడు చూడండి మాకు అది చేసి మేము చేసిన ప్రతి ఒక్క ఐటమ్ ఏంటంటే డిఫరెంట్గా, మీన్స్ వాళ్ళకి స్పైసీ కాకుండా మాకేమో స్పైస్తోని చేశాడు, అది కూడా చూపిస్తాను మీకు. వీళ్ళు ఏంటంటే ఎక్కువ మటుకు బటర్ సోయా సాస్ అవన్నీ యూస్ చేస్తూ ఉన్నారు చూడండి, ఇవన్నీ మష్రూమ్స్. వీళ్ళు ఏంటంటే మొత్తం తవా మీద కుక్ చేసినా కానీ వీళ్ళు ఓన్లీ హాఫ్ బాయ్ హాఫ్ కుకింగ్ చేస్తారన్నమాట, మీన్స్ ఎక్కువ మరీ అంత దాంట్లో ఫ్లేవర్స్ న్యాచురల్ ఫ్లేవర్సే ఉంటాయి. ఇప్పుడు మష్రూమ్ ఉందనుకోండి, మష్రూమ్ ఫ్లేవర్సే ఉంటాయి దాంట్లో, ఇంకా వేరే స్పైసెస్ దాంట్లో ఏం డామినేట్ చేయవు. ఒకటి లైట్ లైట్గా మనకి పెప్పర్ ఒకటి సాల్ట్ ఒకటి టచ్ అవుతూ ఉంటుంది, దాని తర్వాత మొత్తం ఇంకా మష్రూమ్ ఫ్లేవర్ ఉంటుంది. ఇది చూసారు కదండి, ఇది క్యాబేజ్, క్యాబేజ్ కూడా అలానే చేశాడు సేమ్ టు సేమ్. తోఫు మాత్రం చాలాసేపు పెట్టాడండి దానిపైన, పెంక పైన పెట్టి బాగా ఉడికిచ్చాడు దాన్ని తోఫుని. మేము యాక్చువల్లీ తోఫు ఆర్డర్ చేయలేదు, పక్కన వాళ్ళు ఆర్డర్ చేశారు. మేమేమి ఆర్డర్ చేసామో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ మనది స్టార్ట్ అవుతుంది. మన స్టార్ట్ అయినప్పుడు నేను ప్రతి ఒక్క డిష్ కూడా నేను షూట్ చేశాను, అది కూడా నేను మీకు చూపిస్తాను. గ్రీన్ ఆనియన్, నాకు తోఫు అంటే చాలా ఇష్టం అండి. యాక్చువల్లీ ఇది వచ్చేసి నేను చైనీస్ బియర్ ఆర్డర్ పెట్టాను ఒకటి, 500 ml బాటిల్, బాగుంది. మరీ అంత స్ట్రాంగ్ కాదు, మరీ అంత లైట్ కాదు, నార్మల్గా ఉంది, సరిపోద్ది. యాక్చువల్లీ మనం ఈ ఫుడ్ తినేటప్పుడు బియర్ ఉంటే సరిపోద్ది, నేను ఒకటే బియర్ తాగాను యాక్చువల్లీ, ఎక్కువ తాగాను కదా కాబట్టి ఒకటే బియర్ తాగేసి వెళ్ళిపోయాను.
లైట్ బియర్ అన్నమాట ఇది. ఇది వచ్చేసి ఆక్టోపస్ అండి మనది ఫస్ట్ డిష్, ప్లస్ ఆనియన్, ఇంకా చూసారండి గార్లిక్, రెడ్ చిల్లీ ఉంటుంది కదా, రెడ్ బెల్ పేపర్ అంటారు చూడండి అది, ఇంకా ఇది ఆక్టోపస్ అవి ఉంటాయి కదా చేతులు, ఆక్టోపస్ చేతులు అనమాట. ఇవి యాక్చువల్లీ పాతవి డీప్ ఫ్రీజ్ చేసినాయి కదండి, ఫ్రెష్గా అప్పటికప్పుడే కట్ చేసి పెట్టారనమాట ఇవి. ఈ ఆక్టోపస్లు కూడా స్టార్టింగ్లో చూసుంటే మీరు అది కొన్ని కదులుతున్నాయి కదా, అంటే యాక్చువల్లీ జనరల్ ఏంటంటే చాలా మటుకు వీళ్ళు లైవ్ ఉన్నవి చాలా ప్రిఫర్ చేస్తారనమాట చైనీస్ వాళ్ళు. నేను అది కూడా చూపిస్తాను మీకు, లైవ్ ఆక్టోపస్ కూడా తింటారు మీకు తెలిసే ఉంటుంది కదా, లైవ్ ఆక్టోపస్ తింటారు, ప్లస్ లైవ్ ఆక్టోపస్ని కూడా డైరెక్ట్గా దాంట్లో వేసేసి కుక్ చేస్తారు. అవి కూడా నేను ఫ్యూచర్లో మీకు డిషెస్లో నేను చూపిస్తాను. ఆ పక్కన ఎగ్ ఉంది కదండి, ఆ ఎగ్ కొంచెం ఫన్నీ ఉంటుంది, నేను దాని గురించి మీకు డీటెయిల్ చెప్తాను. నేను ఆ ఎగ్ ఏంటంటే డైరెక్ట్గా దాన్ని ఉడికిస్తున్నాను అనమాట, దాన్ని పగల కొట్టేసి దాంట్లోనే ఉడకబెడుతున్నాను అనమాట ఎగ్ని. ఓకే అండి, మనము ఆక్టోపస్ మనది వచ్చేసింది చూద్దామా. అదేంటి అర్థం, పక్కన అతను అది ఉడకలేదని చెప్పేసి రిటర్న్ ఇచ్చాడు అనమాట, రిటర్న్ ఇస్తే మళ్ళీ దాన్ని ఇంకా ఎక్కువ ఉడికిస్తున్నాడు కట్ చేసి. మరి మనం కూడా ఆర్డర్ చేస్తాం చంక్స్, మనది వస్తుంది కొంచెం టైం పడుతుంది అది రావడానికి, మనం కూడా ఆర్డర్ ఇచ్చాం. అప్పటివరకు మనం ఏం డిషెస్ పెట్టామో చూస్తాం. ఇది ఆక్టోపస్ మనం ఆర్డర్ పెట్టింది, మనది స్పైసీ, టేస్ట్ బాగుంది ఆక్టోపస్ది కూడా. నేను ఇంతకుముందు తిన్న ఆక్టోపస్ ఆక్టోపస్ కానీ అంత నచ్చలేదు నాకు, ఇది మాత్రం బాగుంది. ఇది మనది వచ్చాడు నేను చూడండి, మన చంక్స్ వచ్చేసాయి. నేను ఇంకేం ఆర్డర్ పెట్టామంటే ఫిష్ కూడా ఆర్డర్ పెట్టాము, చిన్న చిన్న ఫిష్లు వైట్వి చూసాయి కదా, దాంట్లో కూడా మూడు వచ్చేసి స్పైసీ, మూడు మాత్రం నాన్ స్పైసీ అనమాట. ఫిష్ కూడా బాగానే ఉంది టేస్ట్, కానీ ఏంటంటే దాన్ని అన్ఫార్చునేట్లీ అది ఎట్లా ఉంది ఫిష్ అట్లనే తీసుకొస్తారనమాట. మనం ఏంటంటే జనరల్గా ఫిష్ మనం స్టమక్ కట్ చేసి నీట్గా క్లీన్ చేస్తాం కదా, ఇవి అట్లా కాదు డైరెక్ట్గా అలానే ఫిష్ని ఏం కట్ చేయరనమాట, దాన్ని అట్లానే తింటారు. అది చూసారు కదండి వైట్ కలర్ది, చైనీస్లో దాన్ని ఏమంటారు తెలుసా గుర్తుందా మీకు, చించాంకు, చించాంకు విత్ బెల్ పెప్పర్ అండ్ ఆనియన్, చించాంకు అంటారనమాట. మన లాస్ట్ టైం మీరు చూస్తే లాస్ట్ వీడియోస్లో మన పెప్పే చెప్పాడు కదా, గుర్తుందా మీకు చించాంకు అనేసి. ఇది యాక్చువల్లీ మన ఫ్రెండ్స్ కూడా కమెంట్స్లో చెప్పారండి దీన్ని ఏమంటారో మన లాంగ్వేజ్లో, కానీ నాకు కూడా నాకు గుర్తులేదు. సో నాకు చైనీస్ లాంగ్వేజ్ పేరు ఒకటి గుర్తుంది చించాంకు అనేసి, సో అదే చెప్తున్నాను అనమాట చించాంకు అనేసి. దాంట్లో సాల్ట్ వేసాడు, కొంచెం పెప్పర్ వేస్తాడు, ఇంకేంటంటే బటర్ చూసారు కదండి, మన స్పైసీ వచ్చేసింది విత్ స్పైస్. టేస్ట్లు మాత్రం బాగున్నాయండి, తింటూ ఉంటే చాలా బాగా అనిపించింది. అంటే యాక్చువల్లీ మనము ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆర్డర్ పెట్టామన్నమాట. బిల్లు కూడా ఎంత అయిందో నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇంచుమించు 4,250 రూపాయలు అయింది మరి ఇండియన్ కరెన్సీలో. అది మా ఫ్రెండ్ ఫెఫే పే చేశాడు, అతను ఇచ్చాడు అనమాట పార్టీ. చూసారు కదండి బటర్, బటర్లో ఇప్పుడు చూసారు కదండి, ఇది వచ్చేసి పోర్క్ది చంక్ అనమాట, పోర్క్ కాదు ఇది బీఫ్, బీఫ్ చంక్ అనుకుంటా, బీఫ్ చంక్ దాన్ని ఫ్రై చేస్తున్నాడు. ఇంట్లో బీఫ్ షీట్ ఉంటుంది కదండి అది. ఇది పక్కన వచ్చేసి ఇది వచ్చేసి మేకది, మటన్, ఫిష్, బీఫ్ అట్లా. మీకు ఇంకా దీంట్లో నేను లాస్ట్లో మీకు ఇవి కూడా చూపిస్తాను, ఫ్రాన్స్ ఎలా చేస్తారో చూపిస్తాను, ఫిష్ కూడా ఎలా చేస్తారో చూపిస్తాను, లాస్ట్లో ఉంటుంది అది, అది కూడా చూడండి. ఎందుకంటే యాక్చువల్లీ అది మనం ఆర్డర్ పెట్టలేదు కానీ పక్కన వాళ్ళు ఆర్డర్ పెట్టారు, అది కూడా కవర్ చేసామన్నమాట. ఆ పక్కన మీకు వెనకాల గ్రిల్ కనబడుతుంది కదండి, గ్రిల్ వచ్చేసి మొత్తం ఈ స్మోక్ అంతా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అది చూడండి స్మోక్ వచ్చినప్పుడల్లా అది ఇలా పీల్ చేసుకుంటుంది అనమాట, ఎగ్జాస్ట్ చేస్తుంది ఉంటుంది. వచ్చేసరికి ఫిష్ మంది రెడీ అయిపోయింది. దాంట్లో చూసా కదా ఇది మనకు వచ్చేసి స్పైసీ, మిగతా మూడు వచ్చి నాన్ స్పైసీ, ఇది మన స్పైసీ అనమాట. నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఫిష్ ఎట్లా ఉందో. మీకు అది పొట్ట కనబడుతుంది కదండి, పొట్ట కట్ చేయలేదు చూసారా, నోటీస్ చేశారా, అది పైన ఒకటి తినేసాము నేను. ఒక నేనైతే ఒక ఫిష్ తిన్నాను, నాకంత నచ్చలేదు, బాగానే ఉంది కానీ అంత టేస్టీ లేదనమాట, అందుకే పక్కన పెట్టేశాను నేను అది. ఓకే, ఈ పోర్ బీఫ్ కూడా రెడీ అవుతున్నట్టుంది.
స్పైసెస్ వేస్తూ ఉంటాడు అన్నమాట మధ్యలో మధ్యలో వాటర్ వేసి దాన్ని ఉడికిస్తుంటాడు అప్పుడప్పుడు స్పైసెస్ వేస్తారు మటన్ చెక్స్ మాత్రం చాలాసేపు పెట్టాడు అన్నమాట ఎందుకంటే అది లోపల నుంచి ఉడకాలి కదా ఇంతకు ముందు కూడా కంప్లైంట్ వచ్చింది కాబట్టి లోపల నుంచి ఉడకాలని చెప్పి చాలాసేపు పెట్టాడు బాగుంది మటన్ మాత్రం అవసరం టేస్ట్ ఉంది నేను అది కూడా చూపిస్తాను మీకు అది అయిన తర్వాత రెడీ అయిన తర్వాత ఎట్లా ఉంటుందో మీకు నేను చూపిస్తాను ఓకేనా ఇది బీఫ్ మాత్రం మనం తినలేదు అండి కాబట్టి మొత్తం మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇచ్చేసాము వాళ్ళు తిన్నారు అది మీకు ఇది కూడా చూపిస్తాను దానిపైన కొంచెం పెప్పర్ వేసాడు దానిపైన కొంచెం సాస్ లాంటిది ఏమో వేసి ఇచ్చాడు వాళ్ళకి చూడండి డెకరేషన్ మాత్రం బాగానే చేశాడు కదా పెప్పర్ బీఫ్ దాని పక్కన ఏమో సాస్ పెట్టాడు ఓకేనా నెక్స్ట్ మీకు ఐస్ క్రీమ్ చూపిస్తానండి బనానా ఐస్ క్రీమ్ బనానా ఐస్ క్రీమ్ అది కూడా బాగుంటుంది ఇప్పుడు మనం ఏంటంటే స్పెషల్ ఏంటి చైనీస్ వాళ్ళు మీకు తెలిసిందే కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎస్ అబ్సల్యూట్లీ రైట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇప్పుడు మనం ఆర్డర్ చేసాము ఒక కప్ రైస్ ఒక ఎగ్ వేసాడు దాన్ని ఇప్పుడు ఫ్రై చేస్తారు చూడండి తవా పైన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ బాగుంది టేస్ట్ యాక్చువల్గా ఏంటంటే స్టిక్కీ రైస్ యూజ్ చేస్తారు కదా స్టిక్కీ రైస్ వల్ల ఆ టేస్ట్ మన దగ్గర ఉన్నట్టు ఉండదు అన్నమాట మన దగ్గర ఎంత ఎగ్ ఫ్రైడ్ రైస్ మన దగ్గర ఎంత కుల్ల కుల్ల రైస్తో బాగుంటుంది కదా ఈ కిల్ల దగ్గర అట్లా కాదు స్టిక్కీ రైస్తో ఉంటుంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కానీ ఇక వాళ్ళని మనం వాళ్ళ దగ్గర వచ్చి వచ్చింది ఫ్రైడ్ రైస్ కాబట్టి మనం ఏం చేయలేము ఇంకా మనం ఇదే బెస్ట్ అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారు మన దగ్గర ఫ్లేవర్స్ మాత్రం అట్లా డిఫరెంట్గా ఉంటాయి నాకైతే మనదే నచ్చుతుంది ఈలో నచ్చదు ఎక్కువ ఎగ్ ఫ్రైడ్ రైస్ అందుకని ఎక్కువ ప్రిఫర్ చేయను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎందుకంటే చికెన్ ఈ స్మూత్ రైస్తో చేస్తారు కదా మొత్తం స్టిక్కీ రైస్తో చేసినప్పుడు అది తింటే ఎట్లా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అది అస్సలు నచ్చదు నాకు సాల్ట్ వేసాడు దాని తర్వాత పెప్పర్ అంతే ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్లస్ బటర్ వేసాడు కొంచెం గ్రీన్ ఆనియన్ అయిపోయింది ఎగ్ ఫ్రైడ్ రైస్ మీకు ఇది కూడా చూపిస్తాను దీన్ని ఇప్పుడు 50% వచ్చేసి స్పైసీ చేస్తాడు 50% నాన్ స్పైసీ చేస్తాడు చూడండి ఎందుకంటే మా ఫ్రెండ్స్ కారం తిన్నారు కాబట్టి ఓకేనా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ చూసారా స్పైసీ వేసాడు ఇలా పైనుంచి కారం చల్లుకొని తింటారండి యాక్చువల్లీ పైనుంచే చూసారా ఎలా కనబడుతుంది కలర్ఫుల్ అన్ని కలర్స్ ఇది వచ్చేసి మష్రూమ్ అండి మష్రూమ్ కూడా ఆర్డర్ పెట్టాము ఇంతకుముందు మష్రూమ్ వచ్చేసి వాళ్ళ పక్కన వాళ్ళది అన్నమాట ఇది మనది ఇప్పుడు మన దాంట్లో స్పైస్ వేస్తాడు ఇది వచ్చేది ఐస్ క్రీమ్ అనమాట ఈ ఐస్ క్రీమ్ ఏంటంటే ఫ్రై చేశాడు ఐస్ క్రీమ్ నేను చెప్పాను నాకు కూడా ఒకటి ఆర్డర్ పెట్టండి నేను మన వాళ్ళకి చూపిద్దామని చెప్పి సపరేట్గా తీసుకున్నాను యాక్చువల్లీ ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి అనమాట అది నేను కూడా ఒక ఆర్డర్ పెట్టించుకున్నాను ఇప్పుడు మనది కూడా వస్తుంది నెక్స్ట్ ఫ్యూచర్లో చూద్దాం ఈ ఫిష్ కూడా ఆర్డర్ పెట్టామండి లాస్ట్లో తినడానికి ఫిష్ నేనైతే టేస్ట్ చేయలేదు యాక్చువల్లీ ఇది ఏదో ఫిష్ అన్నారు దీన్ని నాకు పేరు గుర్తు రావట్లేదు కానీ కొంచెం మంచి ఫిష్ అనమాట అది మనది ఇంచుమించు మటన్ చింగ్స్ అయితే అయిపోయినాయి చూసారండి బటర్ పైనుంచి బటర్ స్ప్రింకిల్ చేస్తున్నాడు రెండిట్లో స్పైసీ రెండేమో నాన్ స్పైసీ మనది మటన్ చూద్దామా ఓకే ఆ ఫిష్ని చాలాసేపు పెట్టాడు చాలాసేపు ఉడికిచ్చాడు అనమాట దాన్ని ఎందుకంటే దాన్ని మళ్ళీ కట్ చేసి చేస్తాడు అది కూడా చూపిస్తాను నేను మీకు క్లియర్గా మనం అప్పటివరకు ఏం చేద్దామంటే మనం మటన్ చూద్దాం ఓకేనా ఇది మన మటన్ చంక్స్
అది ఏంటంటే క్యారమెల్ లాగా అయిందనమాట మటన్ బయ నుంచి. ఇది మన బనానా అండి, మనది వచ్చింది. ఇది స్పెషల్లీ ఏంటంటే మీ వాళ్ళకి మనకు చూపిద్దాం అనేసి నేను తెప్పించాను అనమాట. అది స్పెషల్గా అది ఫైర్ ఎట్లా పెడతారో చూద్దామనేసి. మీరు చూస్తారు కదా ఫైర్ పెడతాడు మొత్తం, ఇట్లా మంట లెగుస్తుంది అనమాట పై వరకు. దాని ఏంటంటే ఫస్ట్ కొంచెం ఆయిల్లో దాని మటన్ని సారీ బనానాని ఫ్రై చేశాను అనమాట. దాని మీద క్యారమెల్ షుగర్ వేసి దాన్ని క్రిస్టలైజ్ చేశాను అనమాట దాన్ని కొంచెంసేపు. అదేంటంటే మొత్తం అట్లా లాస్ట్లో మీకు చూపిస్తానండి. అది అయిన తర్వాత బనానా అయితే మొత్తం ఇట్లా క్యామరలైజ్డ్ అయిపోయింది, మొత్తం స్మూత్గా స్వీట్గా అయిపోయింది. అది చూసారా వెనకాల ఎగ్జాస్ట్ని తిప్పిపెట్టాడు, ఎందుకంటే ఇప్పుడు ఫైర్ వస్తుంది కదా. ఇన్ కేస్ ఫైర్ ఉందనుకోండి అది ఎగ్జాస్ట్ గూలు అలా ఫైర్ కూడా లాగేస్తుంది కదా, అందుకని ఎగ్జాస్ట్ని తిప్పిపెట్టాడు అతను. అది నోటీస్ చేశారా మీరు? ఇప్పుడు చూడండి ఐస్ క్రీమ్ తీసుకొస్తుందామె. మేము అక్కడ ఇంచుమించు అరౌండ్ 1 అవర్ 1.5 అవర్ కన్నా ఎక్కువైంది డిన్నర్ అక్కడ అవ్వాల్సింది. చూస్తారు కదా ఐస్ క్రీమ్ కప్లో వచ్చింది, దాన్ని పైనుంచి పెడతాడు ఐస్ క్రీమ్ని. ఓకే, దాని తర్వాత దానికి అది అది ఏమి వేసాడు యాక్చువల్లీ. ఇది వాటర్ వాటరే కదండి, అది ఆయిల్ అనుకుంటా. చూసారా ఎలా వచ్చింది మంట బావు అని. మీరు అక్కడ కూర్చున్నాం కదా పక్కన, ఇట్లా చస్సమని మీ కెమెరాలో క్లియర్గా కనబడిందో లేదో తెలియదు కానీ ఇట్లా చస్సమని వచ్చేసింది మొత్తం అది ఫైర్. మీకు ఐస్ క్రీమ్ చూపిస్తాను చూడండి, అవసరం ఉంటుంది చూడడానికే బాగుంటుంది, కలర్ఫుల్గా టేస్ట్ కూడా సూపర్ ఉంది. చూసారా బనానా మొత్తం మెల్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంచుమించు. దాని తర్వాత పొగలు వస్తూ ఉన్నాయి ఐస్ క్రీమ్లో, చాలా బాగుంది టేస్ట్ మాత్రం అస్సలు ఉంది టేస్ట్. ఇది వచ్చేసి ఆమ్లెట్ అండి, పక్కన వాళ్ళు ఆమ్లెట్ పెట్టారు, ఆమ్లెట్ ఆర్డర్ ఇచ్చారు పక్కన కూర్చున్నారు కదా వాళ్ళు. ఇక్కడ ఆ బ్లాక్ కలర్ బాటిల్స్ టిన్స్ కనిపిస్తున్నాయి కదా, అవేంటో తెలుసా కోకోనట్ వాటర్. అది వాళ్ళ పక్కన వాళ్ళ దాంట్లో కనబడుతున్నాయి కదా టిన్స్, కోకోనట్ వాటర్ అనమాట. అది ఇది వచ్చేసి ఆమ్లెట్, ఫోల్డెడ్ ఆమ్లెట్. పక్కన వాళ్ళు వీడియో తీస్తామంటే నవ్వుతూ ఉన్నారు, వీడియో తీస్తున్నా వీడియో తీస్తున్నా అని అడుగుతూ ఉన్నారు. ఫిష్ చూసారుగా ఇందాక మనం చాలాసేపు పెట్టాడని చెప్పండి, ఇప్పుడు కట్ చేస్తారు చూడండి దాని మధ్యలో నుంచి. దాని ముళ్ళలు కూడా భలే తీస్తాడండి అతను ఒకటి దాంతోనే. చూడండి ఎట్లా తీస్తాడు, అది లోపల చుడికిపోయిన తర్వాత నాకు తెలుసు ముళ్ళు ఫ్రీగా వచ్చేస్తుంది అనుకుంటా, ఎందుకంటే నేను చూసేదాన్ని తీసేదాన్ని బట్టి నాకు అదే అర్థమైంది. ఇట్లా 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 బ్లేడ్లు పెట్టి ఇట్లా చెక్కినట్టు తీస్తాడు అంతే వచ్చేస్తుంది అది. ఓకే చూసావు కదా స్టార్ట్ చేశాడు దాన్ని, ఇప్పుడు మెల్లిగా మధ్యలో ఉన్న మెయిన్ ముళ్ళు ఉంటుంది కదండి అది తీసాడు అనమాట. ఎందుకంటే దాని పక్కన ముళ్ళు కూడా లేవు ఇంకా, అదొకటే ఉంది మెయిన్. అవుట్ అయిపోయింది ఫిష్ రెడీ.
ఇదొచ్చేసి పక్కన వాళ్ళు ఆర్డర్ పెట్టారండి. యాక్చువల్లీ ఏంటంటే ఫ్రాన్స్ పక్కన వచ్చేసి బీఫ్, ఇది వచ్చేసి సైమన్ ఫిష్, ఇక్కడ వచ్చేసి చికెన్ బ్రెస్ట్. చికెన్ బ్రెస్ట్ పోర్క్ బ్రెస్ట్ అన్నట్టు ఉంది పక్కన వైట్ కలర్ది, అది నాకు అర్థం కాలేదు. పక్కన వచ్చేసి బీఫ్ రెడ్ కలర్ది కట్ చేస్తున్నా చూడండి, లోపల అంతా రెడ్ కలర్ మీట్లా ఉంది కదా, సేమ్ అదే. దాన్ని రోల్ చేస్తా ఉన్నాడు, బాగానే అయింది అది. యాక్చువల్లీ ఫిష్ పీస్ చూసా కదనే ఎంత బాగుందో. ఆరెంజ్ సైమన్, సైమన్ అంటారు దాన్ని, సైమన్ అంటారు నాకు తెలిసి అంతవరకు. ఇన్ కేస్ నేను తప్పు చెప్తే ప్లీజ్ కరెక్ట్ చేయండి. ఫ్రాన్స్ అన్నమాట. మాది ఏంటంటే ఆల్మోస్ట్ అది అంతా అయిపోయింది. యాక్చువల్లీ దాంట్లో నిమ్మకాయ కూడా పిండాడు చూడండి, లాస్ట్లో నిమ్మకాయ కూడా పిండిచ్చాడు. ఆస్టర్ గుర్తుపట్టారా? ఆస్టర్ అది కూడా పక్కన వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. చూసారు కదండి రైస్ కప్పు, లాస్ట్లో మేము తినేది ఇదన్నమాట. ఒక చిన్న బౌల్లో రైస్, ఇదంతా అయిపోయిన తర్వాత చిన్న బౌల్లో రైస్. ఇది కీమా అండి, ఇది కీమా లాగా కట్ చేశారు. పక్కననే చిన్న చిన్న స్ట్రైప్స్ లాగా చేశారు కదండి. అది యాక్చువల్లీ బీఫ్ ఉండొచ్చు, పోర్క్ ఉండొచ్చు, ఈవెన్ మటన్ కూడా ఉండొచ్చు, అది తెలియదు నాకేంటో. చూసారండి అంత ఫ్యామిలీస్తో వచ్చి ఎలా కూర్చున్నారు. వాళ్ళు ఉట్టి మొత్తం టోటల్ ఫ్యామిలీ కాదనుకోండి, పక్కన కూర్చున్న వాళ్ళు వేరే వారు అనమాట. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోవచ్చు. ఇన్ కేస్ మనం ముగ్గురు వచ్చామనుకోండి, ముగ్గురు లైన్లో కూర్చోవచ్చు, ఇద్దరు వస్తే ఇద్దరు కూర్చోవచ్చు అట్లా. ఇది పక్కన వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఉంది, క్యాబేజ్ అండ్ పోర్క్ చంక్స్. ఇప్పుడు అయిపోయిందండి ఆల్మోస్ట్, మాది బిల్లు గురించి వెయిట్ చేస్తున్నాం మేము. బిల్ వచ్చిన తర్వాత నేను బిల్లు కూడా ఎంత వచ్చిందో మీకు చూపిస్తాను, సో మీకు కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందిగా. ఓకే, వెయిటింగ్ ఫర్ ద బిల్. ఓకే అండి, మా బిల్ వచ్చేసింది. ఫెఫే గారు బిల్ చూస్తున్నాడు, ఫెఫే పే చేస్తా అన్నాడు బిల్. ఓకే చూసారు కదా, 4520 రూపీస్.